తీసుకొస్తున్నారు. ఇదేంటి, రాజకీయ వ్యూహమా, నిజంగా ప్రాబ్లం ఉందంటారా? రాజకీయ వ్యూహం అనండి, రక్షణ వ్యూహం అనండి, రాజకీయ రక్షణ వ్యూహం అనండి, రాజకీయ రక్షణ వ్యూహం అనండి. ఇప్పుడు వాళ్ళ పత్రికలో ఈరోజు ఒక అరపేజీ దాకా ఈ విషయం రాశారు. అవును, రాసి హైకోర్టు చెప్పింది కూడా వీళ్ళు అమలు చేయడం లేదు. హైకోర్టు మాకు జెడ్ ప్లస్ భద్రత అని వాళ్ళు చెప్పారు, కానీ దాని ప్రకారం కూడా నాకు సరైన వాహనం ఇవ్వలేదు. నా దగ్గర ఇద్దరే ఉన్నారన్నారు. ఇవన్నీ నిజమా కాదా ఇప్పుడు పరిశీలించుకోవాల్సి ఉంటుంది. దాన్ని కూడా ఎగతాళి, ఓకే ఎగతాళి చేయడము లేకపోతే అపహాస్యం ఎదురు వాదించడం ఒక తీరు. పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రికి ఉన్న భద్రత ఎందుకు ఉంటుంది? ఉండదు, అది అందరికీ తెలుసు. పులివెందుల ఎమ్మెల్యే అయినా లేకపోతే కుప్పం ఎమ్మెల్యే అయినా లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే అయినా పిఠాపురం అయినా అవును శ్రీకాకుళం అయినా ఎమ్మెల్యేలు తర్వాత తదుపరి వాళ్ళ స్థాయిని బట్టి వస్తుంది. కాబట్టి అది కోర్టు చెప్పింది. పోలీసులు ఒక ప్రకటన ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏం భద్రత ఇచ్చామో మీకు కూడా అదే ఇచ్చామని వాళ్ళు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడుకు వాస్తవానికి జెడ్ ప్లస్ ప్లస్ కేటగిరీ, జగన్కు జెడ్ ప్లస్ కేటగిరీ ఉందని ఈ కేసు వచ్చే వరకు చాలామందికి పెద్దగా తెలియదు. ఎందుకంటే మీడియాలో హైలైట్ అయినవన్నీ అది తొలగించారు, ఇది తొలగించారు, కంచెలు తీసేశారు, వాతావరణం అంతా మారిపోయింది, ఎవరైనా ఇంటి ముందు నుంచి పోవచ్చు అంటే అత్యుత్సాహంతో ఇచ్చిన కొన్ని కథనాలు ఏదో అభద్రత జరుగుతుందేమో అన్న అపోహ ప్రజల్లో కలిగించడానికి అవి కారణమయ్యాయి. ఇంకా చివరిది ఇద్దరే నాకు ఉన్నారని ఆయన చెప్తున్నారు. మరి ఇద్దరే ఉన్నారా? పోలీసులు చెప్తూ జెడ్ ప్లస్లో ఇద్దరే ఉంటారా? ఈ విషయాల మీద బహుశా హైకోర్టు విచారణలో ఇంకా కొంచెం నడుస్తుంది. పోలీసులు తర్వాత అయినా పారదర్శకంగా పూర్తి సమాచారం పంచుకోవడం ఒకటి తప్పకుండా జరగాల్సి ఉంటుంది. రెండోది కోర్టుకు ఎలాగో వాళ్ళు సమాచారం ఇవ్వాలి, దాని ప్రకారం మనం అప్పుడు చేయొచ్చు. కానీ ఇంకా మూడోది ప్రాణాలకు కుట్ర భద్రత సమస్యలు ఇవన్నీ అంటారా, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే అసహనపూరితంగా దాడులు హత్యలు కొన్ని జరుగుతున్నాయి. కాబట్టి అందరి ప్రతి నాయకుడి గురించి, నాట్ జస్ట్ జగన్, జగన్ ఓకే ఎంత ఎవరేమన్నా మాజీ ముఖ్యమంత్రి ఉండే ప్రాధాన్యత ఉంటుంది. సో కీలక నాయకులు సాధారణ నాయకులు అందరికీ కూడా వాళ్ళ స్థాయిలో భద్రత కల్పించడం, ఫిర్యాదులు లేకుండా చేసుకోవటం, భద్రతాపరమైన ఫిర్యాదులకు అవకాశం లేకుండా చేయటం అది మంచిది, అది ప్రభుత్వానికి చాలా మంచిది. ఎందుకంటే రేపు పొద్దున ఏం జరిగినా కానీ, ఇప్పుడు ఏమైంది మేము బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చాము వెహికల్ అని వాళ్ళు అంటున్నారు, కానీ అది తలుపు తెరుచుకోలేదు. ఏదైనా జరిగితే నేను దిగిపోవాలి కదా, మరి తలుపు తెరుచుకోకపోతే నేను ఎలా దిగిపోతానని అందులో ఆయన రాశారు తన కోర్టుకు సమర్పించిన ఫిర్యాదులో. ఇంకో విషయం థాట్, నన్ను నా ప్రాణాలు తీయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని అందులో రాశారు. ఎవరు ప్రయత్నిస్తున్నారట? ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి నర్సీపట్నం శాసనసభ్యుడు అనుకున్నా, అంతే అయ్యన్న పాత్రుడే ఈయన ఇంకా ప్రాణాలతో ఉన్నాడు అని చెప్పి అన్నాడు. నా నేను ఇంకా చావలేదు అనే కామెంట్ కూడా చేశారని అందులో మెన్షన్ చేశారు. సో వీటన్నింటినీ కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా వ్యాఖ్యలను, పరిస్థితిని గురించి మాత్రమే చేస్తుందా? కానీ తన ఏమనాలి ఆరోపణలకు ఆందోళనలకు ఆధారంగా ఆయన స్పీకర్ను ప్రస్తావిస్తున్నారు. రెండోది కొన్ని ఘటనలు, చివరిది ఇంకా పెద్ద మాట అన్నాడు ఆయన, నన్ను అంతమొందించడమే కూటమి పాలన లక్ష్యం అన్నాడు. అభద్రత ఆందోళన అది కాదు, ఇది ఇంకా ఎవరు ఎవరి నుంచి మీకు ముప్పు ఉంది అంటే నన్ను అంతమొందించడమే ఈ కూటమి లక్ష్యం అని ఆయన న్యాయస్థానానికి చెప్పారు. ఇంకా దీనికి అంటే అధికారంకి, ఇంతకంటే అధికారపూర్వకంగా ఎవరు చెప్తారు? కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఖండించవచ్చు, లేకపోతే అసలు అవసరం లేదు ఆయన చెప్పుకునేది ఆయన చెప్పుకుంటాడని వాళ్ళు దాన్ని ఇగ్నోర్ కూడా చేయొచ్చు. కానీ ప్రజల్లోకి అయితే ఇది ఒక మెసేజ్ వెళ్తుంది. దీని మీద ప్రభుత్వ నాయకులు ఏం నిర్ణయిస్తారు, ఏం సమాధానం ఇస్తారు మనం చూడాల్సి ఉంటుంది. కానీ మనం ప్రజాస్వామ్యం అనండి లేకపోతే సమాజ జీవనంలో నాయకులందరి పట్ల కూడా సమాన సూత్రం పాటించటం, ఇలాంటి ఫిర్యాదులు లేకుండా చూసుకోవటం మటుకు అవసరం. ఎవరు కూడా ఏం భద్రత లేదు, ఏమైంది మీకు, ఏమి ఇబ్బంది లేదని ఎవరు ఎవరి గురించి చెప్పలేరు. ఎందుకంటే జైల్లో చంద్రబాబును అంతం అందించే కుట్ర జరుగుతుందని అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆరోపించారు. దోమల ఇట్లా కొన్నిటిని పంపించి ఇవి కూడా ప్రమాదకరంగా మారుతాయని అన్నారు. కాబట్టి ఇక్కడ డబుల్ స్టాండర్డ్ కుదరదు కదా. ఎవరైనా మనం అన్నప్పుడు ఏంటో ఇదే మాట వైసీపీ కూడా, చంద్రబాబుకు ప్రమాదం ఉంది అని అన్నప్పుడు వీళ్ళేమో అపహాస్యం చేశారు. కాబట్టి వాళ్ళైనా వీళ్ళైనా ఒక పద్ధతి ప్రకారం రాజ్యాంగ నిబంధనలు, పోలీస్ మాన్యువల్,
అలాగే థ్రెట్ పర్సెప్షన్ అంచనా వేయాలి. ఒక జబ్బు ఉంది అంటే డాక్టర్లు అంచనా వేస్తారు కదా, ఈ జబ్బు ఎంత సీరియస్, దీనికి రెస్ట్ అవసరమా ఇంకోటి అని. అలాగే ఈ భద్రతా కోణంలో వాళ్ళు అంచనా వేస్తారు ఎంత, ఈ ఘటనలు ఏంటి ఇంకోటి ఏంటని. కాబట్టి అలాంటివి చేయాలి తప్ప దీన్ని ఆషామాషి చర్చగా మార్చకూడదు. అనేవాళ్ళు కానీ అటు అనేవాళ్ళైనా ఇటు అనేవాళ్ళైనా సరే ది టాపిక్ రిక్వైర్స్ ది సీరియస్ కన్సిడరేషన్. అది అది అంతేకాని అటా ఇటా కామెంట్స్ చేసి చప్పరించేసి లేకపోతే అపహాస్యం చేసే విషయం కాదు, వెదర్ ఇట్ ఈస్ చంద్రబాబు నాయుడు ఆర్ సంబడీ. అంటే ఈ ఈ పద్ధతి అన్నది కంప్లీట్గా మారాల్సిన అవసరం ఉన్నది సార్. ఎందుకంటే ఇది పద్ధతే కాదు అసలు. అవును, ప్రతి ఎవరు వస్తే వాళ్ళు ఇదే. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు కొడాల నానిని వల్లభనేని వంశీని పేరు నాని అన్నారు, స్పెషల్ టీంని పెట్టి తనిఖీలు చేస్తే అయిపోయింది కదా. మీరు చేయొచ్చు కదా, అంటే మీడియాకు మనకు హెడ్లైన్స్ ఇవ్వటము, మీడియా సెన్సేషన్స్ కాదు కదా, జరగాల్సిందే టాస్క్ జరగాలి, భద్రత రావాలి, వాతావరణం కూడా. ఇప్పుడు పై స్థాయిలోనే ఇలా అనుకుని ఉంటే కింద కార్యకర్తలు ఏమవుతారు, మంత్రులు పార్టీల అధ్యక్షులు అధినేతలు వాళ్ళే ఒకరినొకరు ఓ తేలిగ్గా మాట్లాడేసుకుని ఉంటే. మాజీలు ఇప్పుడు ఏముంది, అంతకుముందు వాళ్ళు మంత్రులు వీళ్ళు మాజీలు, అటు ఇటు అయ్యారు మూడు టర్మ్స్లో వాళ్ళు అటు వీళ్ళు ఇటు వీళ్ళు ఇటు, అంత మాత్రాన ఇవన్నీ ఇలా మాట్లాడుకుంటే ఇట్లా. సార్ ఏంటి అల్లు వర్సెస్ మెగా వివాదం, నాగబాబు గారు మళ్ళీ ఒక బాంబులు పేల్చారు, ఎలా చూడాలి దీన్ని? బాంబులు పేల్చలేదు అల్లు.